ఈ రోజు నేను ఈ వీడియోలో ఐఫోన్ కి సంబంధించిన 7 మోస్ట్ ఇంపార్టెంట్ యాక్సెసరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటితో ఐఫోన్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఐఫోన్ బ్యాటరీ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు, అంతేకాకుండా ఓవరాల్ ఐఫోన్ ఎక్స్పీరియన్స్ ని పెంచుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ యాక్సెసరీ. ఈ వీడియో మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్ లో కావాలనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. మన డైలీ లైఫ్ లో చాలా ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాము, మెమరీ అనేది త్వరగా ఫిల్ అయిపోతుంది. దీని బ్యాకప్ తీసుకోవాలనుకుంటే ల్యాప్టాప్ లో గానీ ఐక్లౌడ్ లో గానీ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ అనేది చాలా మెస్సీగా ఉంటుంది. అలాగే ఐక్లౌడ్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటుంది. సో దీనికోసమే మీకు ఈ ప్రొడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే ఓటీజీ పెన్ డ్రైవ్. ఇది స్పెషల్ గా ఐఫోన్ కోసమే డిజైన్ చేసింది అండ్ ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఐఫోన్ కి కనెక్ట్ చేయండి, ప్లే స్టోర్ లో ఐ ఎక్స్పాండ్ యాప్ ని డౌన్లోడ్ చేయండి, జస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ గా బ్యాకప్ ఎనేబుల్ చేస్తే మీ ఫోటోస్ అండ్ వీడియోస్ ఈజీగా బ్యాకప్ అవుతాయి. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఫ్యూచర్ ఉండడం వల్ల మీ డేటా అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. అండ్ ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫోటోస్ అండ్ వీడియోస్ ని ల్యాప్టాప్ కానీ టీవీకి కానీ కనెక్ట్ చేసుకుని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీని స్టోరేజ్ ఆప్షన్ చూస్తే 64 GB టు 256 GB వరకు అవైలబుల్ ఉంటాయి అండ్ ప్రైస్ 2000 to 6000 వరకు ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా గుడ్ ప్రైస్, ఎందుకంటే సిమిలర్ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ ని తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా 20 to 30,000 రూపీస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ కార్డ్. నార్మల్ స్క్రీన్ కార్డే కదా అని అనుకోకండి, ఎందుకంటే దీంట్లో చాలా యూనిక్ ఫీచర్ ఉంది. ఇది మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నా, ఆర్ ప్రైవేట్ గా చార్జ్ చేస్తున్నా, లేకపోతే మనీ ట్రాన్సాక్షన్ ఏమైనా చేస్తున్నా, మన స్క్రీన్ పక్కన వాళ్ళకి కనపడకూడదు అనుకుంటాం. ఈ స్క్రీన్ కార్డ్ అప్లై చేయడం వల్ల మీ పక్కనున్న వాళ్ళకి మీ స్క్రీన్ కంప్లీట్ గా బ్లాక్ అవుట్ లా కనిపిస్తుంది, కానీ మీకు మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఈ 2 స్క్రీన్ కార్డ్స్ చూస్తే క్లియర్ గా డిఫరెన్స్ అనేది చూడొచ్చు. నార్మల్ స్క్రీన్ కార్డ్ లో చాట్ అనేది సైడ్ యాంగిల్స్ లో క్లియర్ గా చూడొచ్చు, అదే ప్రైవసీ స్క్రీన్ కార్డ్ లో సైడ్ యాంగిల్స్ లో బ్లాక్ అవుట్ లా కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు ఈ బాక్స్ లో అలర్ట్ కూడా ఇస్తాడు, దీన్ని యూజ్ చేసుకుని మనమే ఎవరు హెల్ప్ లేకుండా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎలాంటి అలైన్మెంట్ ఇష్యూస్ లేకుండా. ఈ స్క్రీన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత మీరు క్లియర్ గా చూస్తే మీ ఫోన్ సైడ్ యాంగిల్స్ కంప్లీట్ బ్లాక్ అవుట్ అయి కనిపిస్తుంది. మనం కొత్త ఫోన్ తీసుకున్న వెంటనే దీనికి స్ట్రాంగ్ కేసు, మంచి స్క్రీన్ కార్డు తీసుకుంటాం. ఇవి మన ఫోన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ కెమెరాని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? దీని మీద చిన్న స్క్రాచ్ పడినా కంప్లీట్ కెమెరా ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అవుతుంది. ఈ ప్రాబ్లం కోసం నేను ఈ కెమెరా ప్రొడక్ట్ ని సజెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రొడక్ట్ అన్ని స్క్రీన్ కార్డ్ లాగే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రొడక్టర్ అప్లై చేసిన తర్వాత చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఫొటోస్ ఏమైనా క్లారిటీ పోతుందా అనేది. కానీ ఇది స్ట్రాంగ్ HD టెంపర్డ్ గ్లాస్ తో రావడం వల్ల మీ కెమెరా క్వాలిటీని ఇంపాక్ట్ చేయదు. మీరు ఇక్కడ ఈ 2 ఫొటోస్ ని కంపారిజన్ చూస్తే, ఒకటి ప్రొటెక్టర్ తో ఇంకొకటి వితౌట్ ప్రొటెక్టర్ తో తీసాము. ఈ 2 ఫొటోస్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ఉన్నాయి. నెక్స్ట్ ప్రొడక్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఐఫోన్స్ వేటికి కూడా ఛార్జర్ ఇవ్వట్లేదు. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, థర్డ్ పార్టీ ఛార్జర్ తీసుకోవాలా లేకపోతే ఐఫోన్ ఒరిజినల్ ఛార్జరే తీసుకోవాలా అని. మేమైతే గనక ఐఫోన్ ఛార్జర్స్ ని రికమెండ్ చేస్తున్నాము, ఎందుకంటే మా ప్రీవియస్ వీడియోలో మేము టెస్ట్ చేసాము అసలు ఏ ఛార్జర్ ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. మేము ఈ టెస్ట్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, థర్డ్ పార్టీ ఛార్జర్స్ ఛార్జ్ అవుతున్నప్పుడు హీట్ ని కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కంపేర్ టు ఆపిల్ ఛార్జర్. ఈ హీట్ జనరేషన్ వల్ల లాంగ్ టర్మ్ లో మీకు బ్యాటరీ హెల్త్ అనేది ఇంపాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకా క్లారిటీ కోసం ఈ టెస్టింగ్ వీడియో కావాలనుకుంటే ఈ పైన క్లిక్ చేసి చూడండి, ఆ డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేశాను. దీంతో పాటు మీకు ఇంకొకటి రికమెండ్ చేస్తున్నాను, ఆపిల్ ఒరిజినల్ కేబుల్ ని యూజ్ చేయండి. బట్ ఇది యూజ్ చేయడం వల్ల చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు డ్యూరబిలిటీ ప్రాబ్లం ఉంటుందని. మనకి కొత్తలో కొన్నప్పుడు కేబుల్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది, కొన్నాళ్ళు వాడిన తర్వాత ఇలా మారిపోతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి నేను కేబుల్ ప్రొడక్ట్ ని సజెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా బడ్జెట్ ఆప్షన్. ఇది యూజ్ చేయడం వల్ల మీ కేబుల్ లైఫ్ టైమ్ అనేది డబుల్ అవుతుంది. ఈ ప్రొటెక్టర్స్ ని కేబుల్ ఎండింగ్స్ లో ఇన్స్టాల్ చేయడం వల్ల మీరు ఎక్స్ట్రీమ్ బెండ్ చేసినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఈ ప్రొటెక్టర్స్ ఉండడం వల్ల మీ కేబుల్ ఎక్కువ కాలం వస్తుంది అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, 150 రూపీస్ లోపలే దొరుకుతుంది. అదే మీరు కొత్త కేబుల్ కొనాలి అనుకుంటే గనక అరౌండ్ 1900 రూపీస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ సింపుల్ టేబుల్ స్టాండ్. ఇది మీకు డైలీ లైఫ్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో చాలా నోటిఫికేషన్స్, కాల్
కాల్స్ రావడం వల్ల కొంచెం వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్స్ చెక్ చేయడం కోసం మనం ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేసి చూడాల్సి వస్తుంది, అది ఇంపార్టెంట్ అయినా అన్ ఇంపార్టెంట్ అయినా. ఇది ఇలా చెక్ చేస్తున్నప్పుడు మనం కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవి ఓపెన్ చేయడం వల్ల మన వర్క్ ఇంకా ఎక్కువ వేస్ట్ అవుతుంది. అదే ఈ ఫోన్ స్టాండ్ ఉండడం వల్ల మీ ఫోన్ లో కాల్స్ గానీ నోటిఫికేషన్స్ గానీ క్లియర్ గా కనిపిస్తాయి. సో క్విక్ గా డిసైడ్ అవ్వచ్చు ఆన్సర్ చేయాలా వద్దా అనేది. దీని వల్ల మన ఫోన్ యూసేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. సో మనం ఎక్కువ ఫోకస్ పెట్టి వర్క్ చేసుకోవచ్చు. ఈ స్టాండ్ లో ఉంచి ఫోన్ ఛార్జింగ్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మొబైల్ ని ల్యాండ్స్కేప్ లో పెట్టుకుని మూవీస్ అండ్ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మన నెక్స్ట్ ప్రొడక్ట్ హ్యాండ్స్ ఫ్రీ ఫోన్ మౌంట్. ఇది నా ఫేవరెట్ యాక్సెసరీ, ఎందుకంటే ఇది ఎక్కడైనా సరే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ బెడ్ సైడ్ ఫిక్స్ చేసి మూవీస్ చూడొచ్చు, ఆర్ వీడియో కాల్ ని మనం చాలా కన్వీనియంట్ గా మాట్లాడుకోవచ్చు, అలాగే కిచెన్ లో రెసిపీస్ చేస్తున్నప్పుడు ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దీనిని 1/2 to 3 inches ఏ సర్ఫేస్ కైనా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ క్లాంప్ గురించి చెప్పాలంటే ఇది చాలా స్ట్రాంగ్ అండ్ సెక్యూర్డ్ గా హోల్డ్ చేస్తుంది. అండ్ ఇది ఈజీగా ఏ యాంగిల్ లో అయినా రొటేట్ చేసుకోవచ్చు, పోర్ట్రేట్ అయినా ల్యాండ్స్కేప్ అయినా. అండ్ ఈ ఫోన్ మౌంట్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది, మీకు ఏ యాంగిల్ లో కావాలనుకుంటే ఆ యాంగిల్ లో సెట్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ ఎవరీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.